అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బీరకాయ తొక్కలతో పచ్చడి ప్రిపేర్ చేశానండి బీరకాయ ముక్కలు కట్ చేసి తొక్కలు పడేయకుండా చక్కగా ఇలాగ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ బీరకాయ తొక్కలు పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలాగ తొక్కలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మందులై కొడతారు కదా వెజిటేబుల్స్ పండించినప్పుడు అందుకే సాల్ట్ వేస్తాను నేను సాల్ట్ వేసి వాటర్ ములిగేంతగా వేసేసి ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసుకోండి బీరకాయ తొక్కలు చాలా మంచిదండి ఫైబర్ ఎప్పుడు కూడా పడేయకుండా చక్కగా ఇలాగ చట్నీ ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యా ముక్కుడు పెట్టేసుకుందాం ముక్కుడులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అయినాక ఒక ఎనిమిది పది వెల్లుల్లి రబ్బలు దంచుకుని వేసుకుందామండి వెల్లుల్లిపాయ ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకుని కొంచెం ఫ్రై అయినాక ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేస్తున్నానండి కట్ చేసుకుని వేసుకోండి అప్పుడే పేలకుండా ఉంటుంది ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది కదా ఇలా ఫ్రై అయిపోయినప్పుడు పక్క తీసేసుకోండి అదే అదే ముగ్గుట్లో అదే ఆయిల్లో బీరకాయ తొక్కను శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి వీటిని వేసేసుకుందాం ఎందుకండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని జాలి దాంట్లో వేసుకుంటే చక్కగా వాటర్ ఏమైనా ఉంటే దిగిపోతుంది కదా ఇప్పుడు వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి కొంచెం ఇది ఫ్రై అయిపోవాలి కొంచెం మగ్గిపోవాలి లేత బీరకాయ తొక్కలేవి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక రెండు టమాటాలు పెద్దవి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను నేను అవి వేసుకుంటున్నాను వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే కళ్ళుప్పు వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి టమాటా తొందరగా స్మాష్ అయిపోతాయి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచమే మీరు తినేదానికి తగినట్టుగా పులుపు అడ్జస్ట్ చేసి వేసుకోండి కలిపేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఒక టెన్ మినిట్స్లో ఇదిగోండి ఇలాగ దగ్గరికి అయిపోతాయి ఇలా దగ్గరికి అయిపోయినాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి బాగా చల్లారిపోవాలి చల్లారిపోయినాక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు పచ్చిమిర్చి వెల్లుల్లి అవి వేసేసుకుందాం ఒకసారి కోరుసుగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్నది వేరకాయ తొక్కలు వేసేసుకుందామండి వేసేసుకుని మిక్సీ పట్టుకుని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు రెడీ చేసేసుకుందాం తాలింపు వేసేసుకుందాం ఒక చిన్న పాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసేసుకుని ఆ పచ్చటిలో కలిపేసుకోవడమే అండి పచ్చడి మిక్సీ పెట్టాం కదా దాంట్లో యాడ్ చేసేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది ఈజీగా టేస్టీగా హెల్దీ అయిన పచ్చడి అండి తొక్కల్ని ఈసారి పడేయకుండా చక్కగా ఇలాగా మీరు పచ్చడి ప్రిపేర్ చేసుకుంటేనండి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇడ్లీలో కానీ టిఫిన్లో కానీ ఎందులోకైనా బాగుంటుందండి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ